నా బ్లడ్ గ్రూప్ లాస్ట్ ఇయర్ అంటే రెండు వేల ఇరవై ఒకటిలో ఏకంగా రెండు వేల ఇరవై ఒక్క సెకండ్స్ పాటు నాన్స్టాప్గా పాట పాడి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించింది లక్ష్మీ మనోజ్ఞ ఆ పాప ఒక్కటే కాదు డ్యాన్స్ చేయగలదు పేపర్తో క్రాఫ్ట్ చేయగలదు మెడిటేషన్ చేయగలదు అలాగే యాక్టింగ్ చేయగలదు ఇలా మల్టీ టాలెంటెడ్ కానీ ఆ పాప ఒక చిన్న ప్రాబ్లంని ఫేస్ చేస్తోంది ప్రస్తుతం ఆ ఫ్యామిలీ మొత్తం మనతోనే ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం అందరికీ నమస్తే అండి నమస్తే మేడం హాయ్ తల్లి లక్ష్మి మనోజ్ఞ హాయ్ సింహ నీ పేరు ఏం పేరు పూర్తి పేరు సూపర్ ఓకే ఏం చదువుతున్నావు ఫోర్త్ క్లాస్ నూరా తల్లి నైన్త్ 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 క్లాస్ 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 ఓకే ఎక్కడ నేర్చుకున్నావు పాట

మీరు కూడా స్థానం సంపాదించుకున్నందుకు థ్యాంక్ యూ ఓకే ఎన్ని పాటలు పాడావమ్మా నేను సిక్స్టీన్ సాంగ్స్ పాడా ఓకే ముప్పై మూడు నిమిషాలు సిక్స్టీన్ ఆరు పాటలు ఫోర్ లాంగ్వేజెస్ ఫోర్ లాంగ్వేజెస్ తెలుగు ఇంగ్లీష్ సింహాల కొరియన్ ఓకే కొరియన్ 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 కూడా పాడతావా కొరియన్ కూడా ఇంకోటి ఏంటి సింహాలా అంటే ఈ మధ్య మణికే మాగే హితే సాంగ్ వచ్చింది ఓకే ఓకే శ్రీలంక శ్రీలంక సాంగ్ అంటే లాంగ్వేజ్ అక్కడదే కదా శ్రీలంక లాంగ్వేజ్ అది కూడా పడతావు ఆ లాంగ్వేజెస్ ఎట్లా వచ్చాయి నీకు నేను నార్మల్గా లిరిక్స్ పెట్టుకొని యూట్యూబ్ లో నేర్చుకుంటా మీనింగ్ తెలుస్తుందా మరి నీకు తెలుస్తుంది ఓకే ఓకే మరి ఇప్పుడు మా కోసం నువ్వు పాడిన పాటలో ఏదో ఒక పాట మా కోసం పాడు ఓకే నందివాహనా నాగబు दोषदोषनाशविनाशना सृष्टिकारना नष्टहारणा तमोरजो सत्त्वगुणविमोचना మాఘమాసమున కృష్ణపక్షమున చతుర్దశి నడి జామురాత్రిన మహాలింగమే ఉద్భవించనట బ్రహ్మ విష్ణువుల అహం మనిగినట సృష్టికి మూలం నీవని తెలిసి సాకిలబడిని మహిమకు మొక్కే అదే మహాశివరాత్రి వెలిసనట సూపర్ నువ్వు అందులో ఇప్పుడు తెలుగు పాట పాడావు ఒకటి కొరియన్ సాంగ్ ఒకటి ఇంకొకటి ఏం సాంగ్ పాడతావు సింహలాదే మనకేమాదే ఎస్ పాట్ මනිික මගේ හිත മොදදුවනරාහැගුම්യාවීഅവിලේවී නැරියනුම් බනග මගනනහමහයාාවී සവവී ම හිතලග මදවෙකිනා හරුපමක පැට්ලිෙන රුවනාරේ මනහාරේසුකුමාලනුම්ඹතමා ඉතුම්නි පමටම වාංග ගත හිතනුම්බමගේ මහැංග අල්ල නුම්බටම වලාංග මනිිකවන්න පතාවසනංග හිතාංග මදෑව කියෙනා ഒරුපැමක පැට්ටලෙන රුවනාරේ මනහාරේ සුකුමාලේ නුබතමා హిత లంగమ దవే ఖినా హుర్ పమక పట్లేనా రవనరే హారే సుకమల్ ను బతమా మని కెమగ హితే సూపర్ కొరియన్ కొరియన్ దానికి నేను మ్యూజిక్ పెట్టుకొని పాడాలి ఓకే ఓకే రైట్ ఏదైనా కూడా అర్థం కాలేదు కానీ వినడానికి మాత్రం చాలా బాగుంది సౌండ్ మనకు రాదు కదా ఓకే ఎందుకు నీకు ఎలాంటి థాట్ వచ్చింది అంటే అన్ని సెకండ్స్ పాటు కంటిన్యూస్గా స్టాప్గా పాడాలి అనే థాట్ ఎలా వచ్చింది అసలు నేను పాడుతూ ఉండగా ఎక్కువగా పాడాలి నాకు పాడడం అంటే నా ప్యాషన్ చిన్నప్పటి నుంచి కూడా నేను ఏదన్నా సినిమాలో సాంగ్ చూసినా కూడా సాంగ్ వస్తుందంటే ఏదన్నా వస్తువు అంటే రిమోట్ కానీ ఫోన్ కానీ పెన్ ఏదన్నా లాగా అలా చేతిలోకి తీసుకొని పాడుతూ ఉండడం నాన్న గమనించారు నాన్న అందరు గమనించి ఇంకా నాన్న సరే అమ్మ నీకు సాంగ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంది కదా బాగా ప్రాక్టీస్ చేయి నేను నేర్పిస్తాను అని చెప్పి చిన్నప్పటి నుంచి కూడా అలా నాకు ఒక సిక్స్ మంత్స్ పంపించారు ఆ తర్వాత ఇంక మేము ఇల్లు మారడం తర్వాత ఇలా కరోనా రావడం ఇంకా తర్వాత మ్యూజిక్ కాలేజ్లో తిరుపతి మ్యూజిక్ కాలేజ్లో చేరాలనుకుంటే అంతలోపు నాకు ఇలా అవ్వడం హైదరాబాద్కి వచ్చేయడం ఇలా అయిపోయింది సో నాకు ఇక్కడికి వచ్చాక శ్రీ రాజ్మాత ఫౌండేషన్ వాళ్ళు ఇలా వండర్ బుక్ ఆఫ్ రికార్డు ఇస్తాము మేము అప్లై చేస్తాము ఇలా పాడగలవా అంటే ఖచ్చితంగా పాడతానని చెప్పాను అలా నాకు అలా వచ్చింది ఓకే అంటే అంత బాగా పాడుతుంది మంచి టాలెంటెడ్ మల్టీ టాలెంటెడ్ చెప్పాలంటే చాలా క్రాఫ్ట్స్ అవన్నీ కూడా చూశానండి నేను బాగా పాడుతుంది డ్యాన్స్ కూడా చేసిన అంటే అది కూడా చేయించి చూస్తాం మేము ఇప్పుడు తప్పకుండా సో ఈ ఇన్ని టాలెంట్స్ ఉన్నాయి తనకి హెల్త్ ఇష్యూ అని చెప్పేసి విన్నాను నేను ఎలా డిటెక్ట్ అయ్యింది అసలు తనకి ప్రాబ్లం ఉందని మీకు ఎలా తెలిసింది ఎప్పుడు తెలిసింది ఇప్పుడు ఏం చేస్తున్నారు ఏంటి ఆ ప్రాబ్లం చెప్పండి ఒకసారి టూ థౌజండ్ ట్వంటీ ఆగస్ట్లో మేడం ఆగస్ట్లో పాపకి ఫీవర్ వచ్చింది బాగా ఓకే మా ఫీవర్ వస్తే మామూలు ఫీవర్ అనుకున్నాం అప్పుడు మేము ఇది ఉంది డెంగ్యూ ఫీవర్స్ ఉన్నాయి బాగా డెంగ్యూ ఫీవర్ అనుకున్నాము ఫీవర్ రావడము మళ్ళీ తగ్గడము అట్లా అట్లా జరుగుతూ ఉన్నది సరే ఇంకా డాక్టర్ చూపిస్తే టెస్ట్లు అన్నీ చేసి ఇంకా పాపకి అక్యూట్ లుక్ ఏమియా అని చెప్పి చెప్పారు అక్యూట్ లుక్ ఏమియా అంటే బ్లడ్ క్యాన్సర్ అంటారు మేడం అదే చెప్పారు సరే ఇంకా అక్కడ తిరుపతిలో హైదరాబాద్కి రెఫర్ చేశారు బసవ తరకం హాస్పిటల్కి మా తిరుపతి కాబట్టి అక్కడ నుంచి ఇంకా ఇక్కడికి వచ్చేసాం మేడం వన్ ఇయర్గా వచ్చాము వన్ ఇయర్ ఇక్కడే ఉన్నాము టోటల్ ట్రీట్మెంట్ పాప్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అన్నారు సో వన్ ఇయర్ అయింది ఇంకా వన్ అండ్ హాఫ్ ఇయర్ ట్రీట్మెంట్ ఉంది మేడం నడుస్తుంది ఇప్పుడు ట్రీట్మెంట్లోనే ఉంది తను ట్రీట్మెంట్లో ఉండగానే అవును వరల్డ్ బుక్ దాంట్లో తను పార్టిసిపేట్ చేసింది రికార్డ్స్లో అవును మేడం ఫ్యామిలీలో ఫోర్ ఎవరికీ లేదు మేడం అలాగా మా ఫ్యామిలీ హిస్టరీలో కానీ ఆయన ఫ్యామిలీ హిస్టరీలో కానీ అలా లేదు దట్టు మాది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ కూడా చాలా దూరం కదా అసలు ఛాన్సే లేదు అలా మేనరికాలు అలా అనుకుంటేనా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది ఉంటుంది యాక్చువల్గా అయితే అలాంటి ఛాన్స్ కూడా లేదు మాది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ కూడా ఇంకా మరి ఎందుకు అనేది డాక్టర్స్ కూడా చెప్పలేకపోతున్నారు మేడం అయితే అడిగారు ఫ్యామిలీ హిస్టరీ ఎలా ఉందా అని అయితే అడిగారు కానీ అయితే ఎవ్వరికీ లేదు అటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ ఎవరికీ లేదు ఇప్పుడు ఇంకా ట్రీట్మెంట్ నడుస్తుంది ట్రీట్మెంట్ ఉంది మేడం ఇంకా వన్ అండ్ హాఫ్ ఇయర్ ట్రీట్మెంట్లోనే ఉంది అసలు పాప బెడ్ మీద ఉంటూ కూడా పేపర్ క్రాఫ్ట్స్ చేసి అసలు తనని ట్రీట్ చేసే మేడంకే ఒక బసవతారకంలోనే బసవతారకం హాస్పిటల్లో డాక్టర్ పల్లవి మేడం ట్రీట్ చేస్తున్నారు సో తన టాలెంట్ని గమనించారు మేడం కూడా అంటే తను ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చినప్పుడు చాలా సిక్గా ఉండేది అంటే నీకు ఏంటి ఇంట్రెస్ట్ మేడం ఎంత ఫ్రెండ్లీగా ఉంటారంటే పిల్లలతోటి అలా ఉంటే ఏమవుతుందంటే వాళ్ళు ఫ్రీగా ఉంటారనే దాంతో నీకేమి ఇంట్రెస్టు చెప్పు లక్ష్మి ఏం బుక్స్ చదువుతావు అంటే బుక్స్ ఓకే బుక్స్ కొన్ని తెచ్చిచ్చారు అలాగే నాకు పేపర్ క్రాఫ్ట్స్ అన్న మ్యూజిక్ అన్న చాలా ఇంట్రెస్ట్ మేడం ఇంకా డ్యాన్స్ కూడా ఉంది బట్ నాకు ఇప్పుడు బాడీ సపోర్ట్ చేయలేదు కానీ అంటే స్టార్టింగ్లో వచ్చినప్పుడు సో అలా గమనించి మేడం పేపర్ క్రాఫ్ట్స్కి పేపర్స్ తనకు కావాల్సినవన్నీ తెచ్చిచ్చారు బెడ్ మీద కూర్చొని చేస్తున్నప్పుడు చూసి అసలు ఎంత అంటే ఒక అద్భుతంగా ఫీల్ అయ్యారు మేడం మా ఎంబీబీఎస్ కూడా కష్టమేమో లక్ష్మి మీ నువ్వు ఇంత అద్భుతాలు చేస్తున్నావు నీ చేతితోటి అని అంటే ఒక చేతికి వెన్ నువ్వు పెట్టుకొని కూడా తను అది చెయ్యాలి ఫ్లూ దీనికి కిమో ట్రీట్మెంట్ కోసం ఇది ఉంటుంది మేడం ఎప్పుడు చేతిలో అసలు ఒక్కొక్కసారి అయితే రెండు చేతులకి తనకు లీన్గా ఉంటుంది కదా ఇప్పుడు నర్సు దొరకవు రెండు సైడ్స్ పెట్టి ఇచ్చారు ట్రీట్మెంట్ అలాంటి టైంలో కూడా తను బెడ్ మీద కూర్చొని చేసేటప్పటికీ అసలు మేడం చాలా ఆశ్చర్యపోయారు చాలా ఎంకరేజ్ చేశారు మేడం ఎందుకు నన్ను అంత కష్టపడతావు అంటే అమ్మ నేను ఖచ్చితంగా నేను చేస్తానమ్మా అనేది అలా ఎప్పుడు కూడా తను పాజిటివ్ మేడం నేను ఏడుస్తున్నప్పటికీ కూడా నా బ్లడ్ గ్రూప్ బి పాజిటివ్ అంటే నా బ్లడ్లో ఉంది పాజిటివ్ అనేది నువ్వు ఏడవద్దు అని చెప్తుంది మేడం ఇప్పుడు కూడా తను ఏమిటంటే మంచి సింగర్గా తనని తను ప్రూవ్ చేసుకోవాలి పెద్ద స్టేజ్ మీద యాక్చువల్లీ నువ్వు అను మీరు అంటున్నారు కదమ్మా నన్ను ఎప్పుడు హైదరాబాద్కి తీసి చూసావా మీరు అను మీ కన్నా ముందు నాకు దేవుడు దారి చూపించాడు దేవుడు హైదరాబాద్కి పంపించాడు చూసావా నన్ను అని చెప్తాది మేడం అంటే నాకు డిసీజ్ తోటి ఇక్కడికి వచ్చానని బాధ కాదు తనకి నాకు గుర్తింపు రావడం కోసం పంపించాలి ఎక్కువ అంటే ఈ ప్లాట్ఫామ్ ఇచ్చింది నాకు నువ్వు డిసీజ్ అనుకుంటున్నావు దీన్ని కాదు ఇది నా ప్లాట్ఫామ్ కోసం నన్ను ఇక్కడ పంపించాడు అని పవర్ అండి చాలా మేడం తను మెడిటేషన్ చేస్తుంది ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ అలా కూర్చుంటుంది పిరమిడ్ మెడిటేషన్ చేస్తుంది అందరూ కూడా చాలామంది ఈ ఇందులో కూడా పిఎంసి వాళ్ళు కూడా నువ్వు లిటిల్ మాస్టర్ నాన్న నువ్వు మాకు చాలా ఇన్స్పిరేషన్ నువ్వు అని ఎంతోమంది తనని కాల్ చేసి మాట్లాడటము ఎలాగా చాలా బాగా హెల్ప్ చేస్తున్నారు మేడం అందరూ కూడా తనని ఎంకరేజ్ చేస్తున్నారు అలాగే తనకి ఇంకా ఏదైనా మంచి అవకాశం కోసం చూస్తున్నాం మేడం ఎందుకంటే తను ఎంత సంతోషంగా ఉంటే అంత తొందరగా రికవర్ అవుతుందని డాక్టర్స్ చెప్పటం కూడా అనమాట ఓకే ఓకే సో తనని సంతోషపరచాలంటే తను అనుకున్నది తనకు అందాలి అందాలి అది దానికోసం మేము అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాం మేడం అంటే రిక్వెస్ట్ అంటే ఎట్లా అంటే మళ్ళీ దాన్ని ఒప్పుకోదు అంటే నాకు డిసీజ్ ఉందని నా మీద జాలితోటి వద్దు నాకు టాలెంట్ ఉంది కదా దాన్ని చూడమని చెప్పాలి అని తన కాదు ఒకటి మళ్ళీ ఏమంటే నా టాలెంట్ని చూడండి అని చెప్తాను మేడం